టీడీపీ బలంగా ఉన్న అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం ఫలిస్తుందా? ఎవరైతే నాకేంటి అంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేను ప్రస్తుత ఇన్ఛార్జి ఢీకొట్టగలడా? రాజకీయంగా చైతన్యవంతమైన అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ఎత్తుగళ్లు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి? అద్దంకి నియోజకవర్గం అనేది గొట్టిపాటి రవి అడ్డాగా చెప్పుకుంటారు. గత 4 పర్యాయాలుగా అనేక పార్టీలలో కొనసాగుతూ మహామహులకి సైతం ఓటమి రుచి చూపించిన నాయకుడు. ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరేయాలని కృత సంకల్పంతో ఉన్న సీఎం జగన్ గొట్టిపాటి రవికి పోటీగా ఆర్థికంగా సామాజికంగా బలంగా పోటీ ఇవ్వగలిగిన పల్నాడు జిల్లాకి చెందిన హనిమీరెడ్డిని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో అద్దంకి రాజకీయాలు వేడెక్కాయి. గతంలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీల కన్నా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బలమైన నాయకుడు అయిన హనిమీరెడ్డి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావడంతో ఆ నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన హనిమీరెడ్డి పులివెందుల్లో డిప్లొమా చదివే సమయంలో ఫీజు కట్టలేని పరిస్థితుల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సహాయ సహకారాలతో పీజీ పూర్తి చేసుకున్నారు. తదుపరి కృతజ్ఞతాభావంతో 25 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి అభిమానిగా వారి కుటుంబంతోనే కొనసాగుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్గా రియల్ ఎస్టేట్ విద్యా సంస్థలు ఇలా అనేక వ్యాపార సంస్థలను నెలకొల్పి ఆర్థికంగా బలపడ్డారు. తదుపరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. 2014 ఎన్నికల అనంతరం పెదకురపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జీ బాధ్యతలు చేపట్టారు. అలాగే 2019 ఎన్నికల్లో మాత్రం సీటు దక్కించుకోలేకపోయారు. అయితే తనకు సీటు దక్కకపోయినా వైసీపీని మాత్రం వీడలేదు, జగన్పై ఉన్న నమ్మకంతో వైసీపీలోనే కొనసాగారు. ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న జగన్ అద్దంకి నియోజకవర్గంలో గత 4 పర్యాయాలుగా ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి సరిసాటిగా హనిమీరెడ్డిని గుర్తించి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో అద్దంకి నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో రసవత్తర పోరుగా కొనసాగనున్నట్టు సమాచారం. మరోవైపు హనిమీరెడ్డి నిత్యం అద్దంకి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్ట నష్టాల్లో భాగస్వామిగా వ్యవహరిస్తూ వారి కార్యకర్తలకు నాయకులకి అండదండగా నిలుస్తూ ప్రత్యర్థులు ఎవరైనా విజయం మనది అనే విధంగా హావభావాలను కనబరుస్తున్నారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో రానున్న ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.